అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చంద్రబాబు నాయుడు గారు యొక్క కల మరో సైబరాబాద్. అలాంటి రాజధాని గురించి ఈరోజు మంత్రుల స్థానంలో ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు రాజధానికి సంబంధించి 35 లక్షల మంది నివాసం ఉండాలి, 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, తద్వారా అక్కడ సృష్టించిన సంపదని సంక్షేమ పథకాల ద్వారా 13 జిల్లాల్లో కూడా మరి పంచిపెట్టాలి అనే ఉద్దేశంతో రాజధాని ప్రాంతాన్ని 9 నగరాలుగా నిర్మించే ప్రయత్నం చేసి దాదాపు 60% పూర్తి చేస్తే ఈరోజు మంత్రులు ఇష్టం వచ్చినట్టు బాధ్యత లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. 6 నెలల బట్టి నక్క పురాణాలు ఎన్నో చెప్పారు వైసీపీ మంత్రులు. ఏమైనాయి అవన్నీ ఈరోజు? అదేవిధంగా అవినీతి జరిగిందన్నారు, నిరూపించలేకపోయారు. ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందన్నారు, నిరూపించలేకపోయారు. ముంపు ప్రాంతం అన్నారు, నిరూపించలేకపోయారు. స్క్వేర్ ఫీట్కి 12,000కి 13,000కి ఏదో ఖర్చు పెట్టామన్నారు, అది కూడా నిరూపించలేకపోయారు. చివరికి ఇప్పుడు ఇది శ్మశానం కింద పోల్చి మాట్లాడుతూ ఉన్నారు బొత్స సత్యనారాయణ గారు. ఖచ్చితంగా ఈరోజు 58 రోజుల్లో 33,000 ఎకరాలు రైతులు ఇస్తే దాన్ని శ్మశానం కింద పోలుస్తారా మీరు? 29 గ్రామాల ప్రజలు అక్కడ నివసిస్తూ ఉంటే దాన్ని పట్టుకొని శ్మశానం కింద పోలుస్తారా మీరు? అక్కడ ఆల్రెడీ సచివాలయం, కౌన్సిల్, అసెంబ్లీ, హైకోర్టు ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఇవన్నీ కూడా ఫంక్షనింగ్ జరుగుతూ ఉంది ఆల్రెడీ అక్కడ. అలాంటి ఏరియాను పట్టుకొని మీరు శ్మశానం కింద మాట్లాడతారా? శ్మశానం కింద పోలుస్తారా? బొత్స సత్యనారాయణ గారు ఈ రకంగా మాట్లాడినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ గారిని సస్పెండ్ చేయాలి, డిస్మిస్ చేయాలి. ఇంత బాధ్యత లేకుండా మాట్లాడతారండి? ఒకసారేమో హైమావతి అన్నారు, ఒకసారి బ్రహ్మరావతి అన్నారు, ఇప్పుడేమో శ్మశానం అని మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ బొత్స సత్యనారాయణ గారిని కనుక సస్పెండ్ చెయ్యలేకపోతే ఇది జగన్మోహన్ రెడ్డి గారి మాటగా మేమందరం కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అదేవిధంగా మంత్రులు కూడా మీరు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారా, బూతుల మీడియం ప్రవేశపెట్టారా అనే అనుమానం ప్రజలకి కలుగుతూ ఉంది. ఒక్కొక్క మంత్రి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతూ ఉన్నారు. మొన్నటికి మొన్న ఒక మంత్రి విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని, పశువులు, కుక్కలు వాళ్లతో పోల్చారు. నిన్నటికి నిన్న సొంత నియోజకవర్గంలో స్పీకర్ గారు మహిళల్ని ఎంత అసభ్యకరంగా మాట్లాడారో మీకు వీడియో కూడా మేము చూపించదలుచుకున్నాము. ఖచ్చితంగా దానికి సమాధానం కూడా చెప్పాలి అని చెప్పి స్పీకర్ గారు ఖచ్చితంగా క్షమాపణ కూడా చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏం భాష అండి? బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి అలాంటి భాష అసలు ఎవరైనా మాట్లాడతారండి? ఒక్క నిమిషం అండి, మీకు వీడియో కూడా ప్లే చేసి చూపిస్తాను. రాజకీయ డాష్ 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 స్పీకర్ మాట్లాడిన మాటలు రాజ్యాంగబద్ధమైన బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న స్పీకర్ గారు మహిళల గురించి ఈ రకంగా మాట్లాడితే అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది?
భూతుల పురాణం తప్ప ఇంకేమైనా జరుగుతుందా? ఈ మంత్రులందరినీ చూసి, ఇది మంత్రివర్గం కాదు, ఇది కంత్రి వర్గం, ఇది ఒక శకుని వర్గం అని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ విషయం మీద బొత్స సత్యనారాయణ గారిని ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి. అదేవిధంగా బూతులు తిడుతున్న మంత్రులు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి. స్పీకర్ గారు కూడా, స్పీకర్ గారిని ఏదన్నా అంటే, అమ్మో ఏమన్నా అంటే ఏమన్నా అవుద్దేమో, వా ఆ చైర్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పి అందరూ కూడా సమన్వయం పాటిస్తున్నారు. వారు ఎన్ని మాట్లాడినా కూడా, కానీ హద్దు దాటి మాట్లాడినప్పుడు స్పీకర్ గారికి కూడా అజంప్షన్ ఉండకూడదు. మహిళలకి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఏం భాష అండి, మొన్న ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇప్పుడేమో మహిళలను ఉద్దేశించి ఈ రకంగా రాజ్యాంగ డాష్ డాష్ డాష్. నేనైతే నా నోటితో నేను మాట్లాడలేను కూడా. స్పీకర్ గారు కూడా ఖచ్చితంగా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. ఇవన్నీ జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారండి? వీళ్ళ భూత పురాణాలన్నింటినీ ఎంజాయ్ చేస్తున్నారా? వీళ్ళ నక్క పురాణాలన్నీ ఎంజాయ్ చేస్తున్నారా? లేదా మీరే మాట్లాడమంటున్నారా? మేము తీవ్రంగా ఇవన్నీ కూడా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా ఈ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాము, బొత్స సత్యనారాయణ గారిని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి. ఇమీడియట్గా సస్పెండ్ చేసి మీ పరిపాలనా విధానం అంటే ఎలా ఉంటుందో ఒకసారి నిరూపించుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.